హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూసినది తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎంఐయుఐ 10, చాలామంది ఎంఐయుఐ 10 బీటా రౌండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే షోమేలు చెప్పిన ప్రకారం జూన్ 14 రోజునే మనకు క్లోజ్డ్ బీటా రిలీజ్ కావాలి అన్ని ఫోన్స్కి. కానీ ఈరోజు జూన్ 15 అయినా చాలా ఫోన్స్కు మనకు క్లోజ్డ్ బీటా అనేది రాలేదు. అయితే మనకు నిన్న నైట్ రెడ్మీ నోట్ 5 ప్రోకి సంబంధించిన ఒక MIUI 10 బీటా రోమ్ లీక్ అయింది. అది అఫీషియల్ రోమ్, అనఫీషియల్ రోమ్ కాదు. దాని వెర్షన్ కూడా 8.5.14, అంటే నిన్నటి వెర్షన్ అది. ఇది ఆల్ఫా రోమ్ కాబట్టి కొన్ని బగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఫ్లాష్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే MIUI 10 ని త్వరగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా చిన్న చిన్న బగ్స్ ఉంటాయి. ఇది ఇంకా డెవలప్ చేసిన రోమ్ కాబట్టి మనకు చిన్న చిన్న బగ్స్ ఉంటాయి. అయితే ఈ రోమ్ ఎవరెవరికి ఓటీ అప్డేట్ ద్వారా రిసీవ్ అయిందంటే, ఎవరైతే బీటా టెస్టింగ్కి అప్లై చేశారో వాళ్ళలో కొందరు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మనకు MIUI 10 బీటా రోమ్ రిలీజ్ చేశారు. అయితే వాళ్ళకు వచ్చిన లింక్ ఒకటి మనకు లీక్ అయింది. అది కూడా అఫీషియల్ లింక్, అనఫీషియల్ లింక్ కాదు. మీరు ఎవరైతే రెడ్మీ నోట్ 5 ప్రో యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా MIUI 10 బీటా రోమ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఇస్తాను. దీన్ని ఫ్లాష్ చేయడానికి ఎలాంటి TWRP రూటింగ్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి అక్కడ సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు రైట్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత చూస్ అప్డేట్ ప్యాకేజ్ అనే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకునేసి మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అది వెరిఫై అయిన తర్వాత మీకు ఇన్స్టాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ రెడ్మీ నోట్ 5 ప్రోకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ రోమ్ని ఎవరెవరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే, ఆల్రెడీ బీటాలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి డేటా అనేది ఎరేజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఇంతకు ముందు స్టేబుల్ రోమ్లో ఉన్నారో వాళ్ళు బీటాకి కన్వర్ట్ కావాలంటే ఖచ్చితంగా డేటా అనేది ఎరేజ్ అవుతుంది. అయితే ఇంతవరకు రెడ్మీ నోట్ 5 ప్రో స్టేబుల్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా మీ డేటాని బ్యాకప్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఈ రోమ్ని ఫ్లాష్ చేయండి. మీకు రెడ్మీ నోట్ 5 ప్రో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి, అక్కడ మీకు లింక్ సెండ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ టోటల్గా రెడ్మీ నోట్ 5 ప్రో బీటా లింక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి MIUI అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు మీకోసం ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.